మెట్రోలైన్ తవ్వకాల్లో కొన్ని స్కెలిటన్స్ బయటపడ్డాయి. ఈ బాడీస్ని పాతిపెట్టి ఎంతకాలం ఉంటుంది? ట్రాఫిక్ కేసేవా? అదో క్లోజ్డ్ కేస్. సర్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సర్. షట్ అప్. మన రేంజ్ గేదో నో హెల్మెటో ట్రిపుల్ రైడో మహా అయితే డ్రంకెన్ డ్రైవ్. క్రైమ్ కేసులు మనకెందుకు రావు? ఆ కేసు ఫెయిల్ అయిపోతుంది. చనిపోయిన వ్యక్తి పేరు సంపత్ రాజు. దీన్ని బట్టి ఆలోచిస్తే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్పారు. అసలు ఎవరు నువ్వు? నేను ప్రెస్ ప్రెస్ రిపోర్టర్. ఈ అమ్మాయికి సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయింది కదా, నటించి వచ్చి నటించకుండా మీతో మాట్లాడతాను. ఒక కేసుకి సంబంధించి మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. క్రైమ్ అయినా ట్రాఫిక్ అయినా పోలీస్ పోలీసే. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి ఓపెన్ చేసిన కేస్ ని క్లోజ్ చేసాకే ప్రశాంతంగా ఉంటుంది. వచ్చే ఎలక్షన్ రిజల్ట్స్ ని డిసైడ్ చేసే బ్రేకింగ్ న్యూస్ నా దగ్గర ఉంది. ఒక చిన్న పాపని అన్యాయంగా చంపేసి పాతి పెట్టేసి అందుకే ఈ కేసుని టేకప్ చేశాను. ఇదంతా ఎవరు చేశారనుకుంటున్నారు మీరు? వింటే షాక్ అయిపోతావు. ఎవరు చెప్పనా?